సత్యం కుంభకోణం కేసులో రామలింగరాజు సహా మరికొందరికి కోర్టు శిక్ష ఖరారు చేసింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ సునీల్ అందిస్తారు. సునీల్, మొత్తానికి రామలింగరాజు కేసులో శిక్ష ఖరారైంది. అప్పట్లో సంచలనం రేపినటువంటి సత్యం కుంభకోణంలో మొత్తం ఆరు కేసుల్లో తీర్పు వెలువరించబడింది. నాలుగు కేసుల్లో రామలింగరాజు, అలాగే ఆయన రామరాజుతో పాటు రామ్ మైనంపట్టికి ఆరు నెలల జైలు శిక్ష విధించారు. అట్లాగే సిఎఫ్ఓ సత్యం కంపెనీకి సిఎఫ్ఓగా ఉన్న వడ్లమాని శ్రీనివాస్ కు కూడా ఆరు నెలల జైలు శిక్ష విధించిన పరిస్థితి కనిపించింది. అట్లాగే నాలుగు ఏవైతే ఈ ఐదు కేసెస్ లో రామలింగరాజు రామరాజుకి 10 లక్షలు, అలాగే మూడు కేసుల్లో రామ్ మైనంపాటికి 10 లక్షల రూపాయల ఫైన్ విధించిన పరిస్థితి ఉంది. అట్లాగే అప్పీల్ కు వెళ్ళడానికి నెల రోజుల గడువు కూడా కోర్టు ఇచ్చింది. అయితే ఏవైతే ఆర్థిక నేరాల కోర్టు చాలా రోజులు శ్రమపడి చాలా మంది విచారణ జరిపి చాలా మంది సాక్షులను పరిగణలోకి తీసుకొని వాద ప్రతివాదనల అనంతరం ఈ తీర్పు వెలువరించింది. అప్పట్లో సంచలనం రేపినటువంటి ఈ సత్యం కుంభకోణంలో ఈ మిగతా ఎవరైతే మొత్తం సిఎఫ్ఐఓ సంస్థ ఈ మొత్తం విచారణ జరిపిన తర్వాత ఎవరెవరి పైన అయితే ఆరోపణలు చేసిందో వారు ఏం చేశారు, అలాగే సత్యం డైరెక్టర్లు కావచ్చు, మిగిలిన వాళ్ళు కావచ్చు, సత్యం కంపెనీకి చెందినటువంటి డైరెక్టర్లు కావచ్చు, మిగిలిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ ప్రమేయం ఏంటి అనే దానిపైన పూర్తిగా విచారణ జరిపి ఇందులో ప్రధానంగా రామలింగరాజు, అలాగే రామరాజు, అలాగే మైనంపాటి రామ్ మైనంపాటి, అలాగే వడ్లమాన్ శ్రీనివాస్ డైరెక్టర్ గా ఉన్నటువంటి వడ్లమాన్ శ్రీనివాస్ వీరందరినీ దోషులుగా తెలిపింది. అట్లాగే మాజీ డైరెక్టర్లు కృష్ణాజీ పాలేరావు, అలాగే వినోద్ ధామ్ అసాద్ లకు 20,000 చొప్పున జరిమానా విధించిన పరిస్థితి ఉంది. మొత్తం ఆరు కేసుల్లో ఈ శిక్ష ఖరారైంది. ఈ శిక్ష ప్రత్యేక కోర్టు ఈ తీర్పును వెల్లడించింది. ఈ తీర్పు తర్వాత అప్పీల్ కు వెళ్లేందుకు మాత్రం మరో నెల గడువు విధించిన పరిస్థితి అయితే కనిపించింది. అప్పీల్ కు వెళ్ళనున్నట్టు కూడా సత్యం తరపు ధన్యవాదాలు చెప్పారు. ఖచ్చితంగా అప్పీల్ కు వెళ్తామని. రైట్, థ్యాంక్ యూ సునీల్.